ఎవరు సార్? భాషలో రజనీకాంత్ రింగ్ టోన్ వేసుకొని వచ్చారు. అరే, నువ్వు చిన్నప్పుడు చాయ్లో చక్కెర ఎక్కువ వేసుకుంది ఆయటోని కదా. మీకెలా తెలుసు సార్? అవుతలేదు కదా. నిన్ను ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తొస్తలేదు. గుర్తొచ్చినప్పుడు చెప్పు, నేను కాదని చెప్తా. రండన్నా, చూడండి అన్నా, కామెంట్లు చేస్తారు కదన్నా. నువ్వే కదా అది. ఇవన్నీ మంచి గుర్తుపెట్టుకుంటారు, సినిమా మాత్రం చూడరు. నువ్వు కలిగి సినిమా చూసినావా? చూసినా, నాలుగు సార్లు. నాలుగు సార్లు ఎందుకు చూసినావు? అర్థం కాలేదా? నలుగురు పోరీలతో పోయిన. నలుగురు పోరీలు ఒకటిసారి తీసుకెళ్ళొచ్చు కదా. మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది. కానకరామగూడలో కూడా పెద్ద గాలి వచ్చింది. ఉండమంటావా? పోస్ట్ ఆఫీస్ ఇవ్వమంటావా? వద్దొద్దు. మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది. ఎన్నిసార్లు వస్తుంది గాలి? ఒకటే గాలి కదా, ఎన్నిసార్లు వస్తుంది? కలిగి సినిమా చూసినావా? ఒకసారి చూసినా. అలా అశ్వద్ధామ క్యారెక్టర్ చూసినావా? తెలుసు, అమితాబ్ బచ్చన్. ఆయన దగ్గర పెద్ద కట్ ఉంటుంది. తెలుసు. కంప్లైంట్ ఇచ్చేటో మధ్యలో వచ్చినావు అనుకో. ఏదో తేడాగా ఉందేంటి ఇప్పుడు? మొన్న సార్ నాకు అర్థమైంది సార్, మొన్న మణికొండలో పెద్ద గాలి వచ్చింది. తర్వాత ఏమైంది? నా షెడ్యూ అయింది. నా షెడ్యూ అయింది. నా షెడ్ నాకు కావాలి. కనిపెడతావా? కాంట్రవర్సీ ఏమంటావా? వద్దు. వర్షాకాలంలో ఒక్క షెడ్డితో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అన్నాడు. ఏమో సార్, నేను వేసుకోను. అంటే నీది కూడా పోయిందా? వానికి అలవాట్లేదు. వానికి అలవాట్లేదు, నీకెట్లా తెలుసు? నేను కూడా వేసుకోను. హౌస్ నుంచి బయటకు వచ్చినాక కథ వేరుంటది, కథ వేరుంటది అని అందరికి ధమ్కిలు ఇస్తున్నావు అంట? అవును, ధమ్కిలు ఇస్తా. అయితే ఏంది ఇప్పుడు? ఎందుకే అట్లా నిమ్మలంగా చెప్పరాదు? నిమ్మలంగా చెప్పిన థియేటర్ ముంగడ ఎమోషనల్ అయినా. అది తీసుకుపోయి మేం పేరు ఇన్న ఇచ్చేది అంతా చేసారు. అందుకే ఇప్పటి నుంచి కథ వేరుండేలా చెప్తా. నేను నాలేకుంటా గిట్లనే ఉంటా, బెదిరిస్తా, ఏమన్నా చేస్తా. ఇగో ఈ పోలీస్ మచ్చ చేసే రచ్చ ఆహా యూట్యూబ్ ఛానల్లో చూడుర్రి, లేకపోతే కథ వేరుంటది. పోలీస్ మచ్చ బ్రాట్ యు బై టెన్ క్రిక్.